ముఖ్యమంత్రి, రైతుల ముఖ్యమంత్రి. అదేవిధంగా ఆరోగ్యశ్రీని వచ్చి నిలబడిపోతున్న పేదవారి గుండెను ఉరికించిన ముఖ్యమంత్రి, ఉచిత విద్యుత్తును ఇచ్చిన ముఖ్యమంత్రి, రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, ఆయనకు నివాళులు అర్పించాలి. అదేవిధంగా రామునితో పాటు మనం రావణాసురుని కూడా గుర్తు చేసుకోవాలి. బీసీలకు జడ్జి పదవులను ఇవ్వాలన్నప్పుడు జడ్జీలకు బీసీలు పనికిరారు అని రాసిన వాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా వ్యవసాయాన్ని పండగారి రాజశేఖర రెడ్డి గారు అంటే వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను నడి బజార్లో ఒక పశువును సంతలో అమ్మినట్లు మన ప్రత్యేక హోదాను కేంద్రానికి యాలం పెట్టి అమ్మిన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకోవాలి. నాలుగు కాలాల పాటు మనకు హైదరాబాద్ను రాజధానిగా చేసుకుని పరిపాలించే సౌకర్యాన్ని కేంద్రం ఇస్తే ఓటుకు నోటు కేసులో దొరికిపోయి దొంగలాగా అమరావతికి పారిపోయిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వీరిద్దరి మధ్యలో నేను స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు ముగ్గురు మంత్రులు, ముగ్గురు కూడా బీసీ మంత్రులు ఇక్కడ కూర్చున్నారు. నాకు వారిని చూస్తే కన్నుల పండుగ లాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అదేవిధంగా ఎగిరే జెండాలతో, కేకలతో, ఈలలతో ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. ఒకే ఒక మాటతో ముగిస్తా, మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గానికి పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అత్యంత దయనీయంగా ఉంది, అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం రాప్తాడు నియోజకవర్గం, ఇక్కడ రైతులు వర్షాలు పడక చంద్రబాబు నాయుడు గారి కాలంలో వాగులు వంకలు ఎండి పంటలు పండక పశువులకు మేత లేక ఆ పశువులను, మేపులేని పశువులను రైతులు కళ్ళనీళ్లతో కలేబారాలకు అమ్మిన రోజులను గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా రైతులకు తిండి తిప్పలు దొరకక ఇక్కడ నుంచి వలసకు బెంగళూరుకో లేదా కేరళకో పోయిన రోజులను జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తే, మహానుభావుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా నీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళిస్తాననే మాట ఆయన చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో బాగా గుర్తు చేసుకోండి, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన పరిటాల రవీంద్ర గారు ఆ రోజు ఇక్కడ పొలాలు ఎండి నెర్రలు వరి పైరలకు నీరు లేక పైర చేస్తుంటే ఆయన నక్సలేత పేరుతో, ఫ్యాక్సరిజం పేరుతో ఎంతో మంది తలలు నరికి రక్త పేర్లతో మన పొలాలను తడిపినాడు. అదేవిధంగా మన పైరలను రక్తంతో తడిపిన చరిత్ర రవి గారిదైతే లక్ష ఎకరాలకు నీరు తెచ్చి అపర బహిరథంలాగా, అభినవ కాదంతులలాగా ముందుకెళ్తున్న మన స్థానిక శాసనసభ్యులు తోపు దృష్టి ప్రకాష్ రెడ్డి గారిని మనం ఈ సందర్భంగా అభినందించాలి. మిత్రులారా, మన బీసీ ఎస్సీ ఎస్టీలకు
ఇది ఒక పండగ, పండగ రకమైన వాతావరణం, పండగ రకమైన రాజకీయాలు మనకు రాబోతున్నాయి. అందులో భాగంగానే నేను ఒక బీసీ కులానికి చెందిన ఎంపీగా నేను మీతో షేర్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీ ఎస్సీ ఎస్టీలలో లీడర్లు తక్కువ ఉన్నారు, వీళ్ళని లీడర్లుగా తయారు చేసి ఈ రాష్ట్రంలో వీళ్ళని బలోపేతం చేయాలి అన్న భావనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, సగానికి పైగా పార్టీని, 190% పార్టీని బీసీ ఎస్సీ ఎస్టీలతో ఈ పార్టీని భద్రపరిచినారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి రావాల్సిన ఫలాలను కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే 90% ఇస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి 56 మంది చైర్మన్ ఇచ్చి మన ఆత్మాభిమానాన్ని ముందుకు తీసుకెళ్లి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలకు మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, దిశ చట్టం, అదే విధంగా ఎన్నో రకమైన కార్యక్రమాలను ఆడపిల్లలకు చేయూతనిస్తూ ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మన ఆడపిల్లలందరూ ఆయనకు సపోర్ట్ గా నిలబడాలని తెలియజేస్తూ, అదేవిధంగా తక్కువ సమయం ఉన్నందున ప్రకాష్ రెడ్డి గారు ఆల్రెడీ అన్న తక్కువ సమయం ఉందని చెప్పక ముందే నా ప్రసంగాన్ని ముగిస్తూ మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై జగన్. నిన్న మీటింగ్ లో చూసినాము మా మాధవన్న స్టేజ్ మీద ఎక్కి తలకాయలు లేచిపోయినాయి, రక్తాలు ఏర్లై బారినాయని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. మాధవ్ గారు, ఆ రోజు మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినారు, మీరు ఒకటి ఆలోచన చేయాలా? ఆ రోజు పోలీసులు ఉన్నారు, ఇంకా నిక్కచ్చైన పోలీసులు ఆ రోజు జిల్లాలో పోస్టింగుల్లో ఉన్నారు, మంచి పోస్టింగుల్లో. ఈరోజు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఆ రోజున అధ్యక్ష నువ్వు కూడా ఎస్ఐగానే ఉంటావు పట్టాలేంద్ర గారు ఇంకా బతుకున్నప్పుడు, మరి మీరు ఏం చేస్తున్నారు? మరి ఆ రోజు అంత గట్టిపోయిన పోలీసులు మంచి చెడు ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటారా? ఏదో నువ్వు మీరు మీలాంటి స్టేజ్ మీద కూర్చున్న మిగతా పెద్దలు ఉన్నారే అట్లాంటి వాళ్ళ రాజకీయాల్లో ఏదో మేము బలయ్యి వాళ్ళ రాజకీయం కోసం అని చెప్పి మేము మమ్మల్ని ఒక చిన్న ఫ్యాక్షనిస్టుల మాదిరి ముద్రేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు. ఆ రోజు ఏదో మేము గల్లీ లెవెల్ ఫ్యాక్షనిస్టులు అయిపోయినాం, మీరు ఢిల్లీ లెవెల్ రేపిస్టులు అయిపోయినారు. మరి ఒకసారి మీరు మా మీద కేసులు, మా మీద రక్తాలు వారిని అనే బదులు అదేదో మీ మీద ఉన్న ఆ రేప్ కేసును, ఆ మర్డర్ కేసు ఏదో క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ తనని చూసుకొని పక్కన వాళ్ళ గురించి మాట్లాడాలా? సో ఫస్ట్ అవి చూసుకోండి సార్. మీరు చూసుకున్నాక అన్న మీరు మళ్ళీ మా గురించి ఏం మాట్లాడినా కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం దాన్ని. మరి ఆ రకంగా దమ్ముంటే వైసీపీ గవర్నమెంటు టెండర్లు పిలిచి చేయాలా? అదే కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడని చెప్పని ఉన్న రిజర్వాయర్లు క్యాన్సిల్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ రోజు తెలుగుదేశం హయాంలో ఇదే రాప్చార్ నియోజకవర్గంలో దగ్గర 29 చెరువులను, దగ్గర 200 చిన్న చిన్న కుంటలు, చెక్ డ్యాముల వరకు మేము నింపడం జరిగింది. ఈరోజు ఏదో గందలకుంట చెరువు నింపి మేము నింపేసినాం అపర భగీరథుడు అని చెప్పి మీరు చెప్పించుకొని పక్కన మా మాదలన్న లాంటితో పొగిడించుకుంటున్నారు. మీరు దాన్ని పక్కన పెట్టండి. ఆ రోజు గంగలకుంట చెరువుకి నీళ్ళు ఇవ్వాలంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు భూముల్లోనే కాలు వస్తా అంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు? మీ పార్టీ వాళ్ళే కదా. ఆ రోజు చెప్పలేకపోయినావా గంగలకుంటకు నీళ్ళు కావాలా, మనం కూడా సహకరియాలా అని చెప్పి మీరు చెప్పలేకపోయినావా? ఎస్, ఈరోజు ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు నువ్వు రిజర్వాయర్లు కడతా అంటే మా అవసరం నువ్వు రా మాట్లాడదాం మనం చెప్పి అందరినీ ఇచ్చేయాలంటే రైతులకి మేలు జరుగుతుంది అన్నప్పుడు మేము కూడా దాంట్లో ఉండి మేము కూడా ప్రాజెక్టులో భాగమై కావాలంటే అందరికీ చెప్పుకొని కానీ మనం రిజర్వాయర్లు కట్టుకోవడానికి, ఎందుకంటే ఈ ప్రాంతం బాగుపడుతుంది కాబట్టి. మరి దాంతోపాటు ఈరోజు నిన్న చెప్తాడు ఆయన, సార్ మేము పేరు డ్యామ్కి నీళ్ళు తెచ్చినాం సార్, ఎన్నో ఏళ్ళ కళ సార్, మీరు మా కళను సహకారం చేసినారు సార్ అని చెప్పి నువ్వు చెప్తాను, బాగుంది. ఆ 1,20,00,000 పెట్టి నువ్వు ఏంతో కర్ణాటక నుంచి నీళ్ళు తీసుకొచ్చినానని చెప్పి చెప్తాను. వర్షం పడితే మాకు కొన్ని నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఇంకా అక్కడ వర్షం పడింటే
మొఖాల్లోతు నీళ్లు ప్రతి సంవత్సరం వస్తాను నేను, నువ్వేం రావని చెప్పి నువ్వు చెప్పేకేం కాదు. నువ్వు ఆ నీళ్లు తీసుకురావడానికి కోటి రూపాయలు జనం డబ్బుని నువ్వు వేస్ట్ చేసావు. నువ్వు నీళ్లు నిజంగా వస్తానాయి ప్రగాడికి తెస్తానని నీళ్ళు అంటే, ఇంకా నీ చెరువు కన్నా మేము ఆల్రెడీ టీడీపీ హయాంలో నీళ్ళు ఇచ్చినాము, నీ పంటలు పండించుకుంటున్నావేమో, మాకు ఇంకా అక్కడ నీళ్లు రాక చాలా వెనకబడిన ప్రాంతంలో రామగిరి కావచ్చు ఆ పైపల్లెలన్నీ మేము ఆ రకంగా ఉన్నాము, మేము నీళ్ళు వస్తాయంటే నిజంగా నీళ్ళు వస్తాయనే దాని మీద మేము కూడా ఆశగా ఎదురు చూసినాం. కానీ అటు పోయి చూస్తే మెడల్ తడితే నీళ్ళు వచ్చినాయి, ఇంకా ఆడదాకా తీసుకొచ్చేదానికి నువ్వు ఇది కోటి రూపాయలు డబ్బులు వేస్ట్ చేసినావు. నిజంగా ఆ పక్క నుంచి నీళ్ళు వస్తే తక్కువ రేటు కన్నప్పుడు నువ్వు మధ్యలో చెరువు దగ్గర నుంచి ఈ పక్క వచ్చే కాలువ క్యాన్సిల్ చేసేయి, డబ్బులు మిగులుతాయి. ఆ ప్రజలు ఏదో రైతులు ఉన్నారు, రైతులకు భూములు మిగులుతాయి, అన్ని రకాలుగా నువ్వు ఉపయోగపడుతుంది. సో నువ్వు ఏదైనా సరే ప్రాపగాండాలు అబద్ధాలు చెప్పి ఈరోజు వరకు ఎమ్మెల్యే అయ్యావు, ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఈరోజు కూడా ఇంకా పటాల పేరు తీస్తేనే నాకు ఇంకా జనాలు జేజేలు కొడతారనో లేకుంటే మీడియాలో నన్ను చూపిస్తారని చెప్పడం అనేది పెద్ద, ఆ పద్ధతి మార్చుకో, ఆ పద్ధతి కరెక్ట్ అయిన సరైన పద్ధతి కాదు. ఈరోజు జనాలు నిన్ను గెలిపించిన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఏం మంచి చేస్తావని చూస్తారు, కానీ నువ్వు నన్ను ఏం తిడతావు లేకుంటే నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు అనేది ఎవడు చూడు. నువ్వు మంచి చేయి, 10 మంది జనం ఒప్పుకుంటారు, మీడియాలో నిన్ను చూపిస్తారు, అన్ని రకాలుగానూ బాగుంటుంది మంచి చేశాడని చెప్పి అందరూ పొగుడతారు. అంతేగాని మమ్మల్ని మాట్లాడితే నేను ఏదో చూపిస్తారనే ధోరణి నువ్వు ఖచ్చితంగా దాన్ని మార్చుకోవాలా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఏదైనా ఉన్నా రాజకీయాల్లో ఒక హెల్దీ రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తే మరొకసారి నీకు ఛాన్స్ వచ్చే ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో పోతే జనాలకు ఇప్పటికే అర్థమవుతుంది నువ్వు ఏంటి, ఏం చేస్తున్నావు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, ముందుకు వస్తున్నావు అనేది. అధికారంలో లేనప్పుడు అబద్ధాలు చెప్పడం మామూలే అనుకుంటావా నువ్వు? ఇప్పుడు అధికారం లేకొచ్చావు కాబట్టి పని చేసి చూపించు, అబద్ధాలు పక్కన పెట్టు. ప్రకాష్ రెడ్డి అనేది పోయి ప్రాపగాండా ఎమ్మెల్యే అనే పేరు వస్తుంది నీకు. ప్రాపగాండాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. గవర్నమెంట్లో కూడా ఇదే రకంగానే ముందుకెళ్దామనే పద్ధతి అనేది జనాలకి ఏ రకంగానూ ఉపయోగపడేది కాదు. కాబట్టి నువ్వు చేసేటట్టుంటే బ్రహ్మాండంగా ఆ 3 రిజర్వాయర్లని తీసుకొని వచ్చి నువ్వు కడతానంటే దాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తాము. టెండర్లు పిలవడానికి ఎందుకు భయపడుతున్నావు ఒకసారి చెప్పాలా? టెండర్లు పిలవడానికి జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిపించడానికి ఎందుకు భయపడుతున్నాడో కూడా ఆయన సమాధానం చెప్పాలా? ఏమో రూపాయి పని 10 రూపాయలు చూపిస్తున్నారు, ఎవరికి తెలుస్తుంది? ఆ రోజు పేరు డ్యామ్ ప్రాజెక్టు టెండర్లు అయినాయి, పోటీలు పడినాయి, పోటీలు పడినాక ఆ ప్రాజెక్టు అక్కడ ఆ రోజు శాంక్షన్ అయ్యి ముందుకొచ్చింది. ఆ రోజు పుట్టకనం 200 కోట్లు అంటే అక్కడ ఉన్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్, మట్టి ఇంకోటి లీడ్స్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాతే ఏదైనా సరే ఆ టెండర్కు అంత వాల్యూ ఉన్న వర్క్కి అంత వాల్యూ ఉందా లేదా అనేది తెలుస్తుంది.